శుభోదయం. రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షాధికారులు, అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ తాలూకు సంయుక్త సంచాలకులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు అందరికీ కూడా నా అభినందనలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. మనం గత 2 నెలలుగా యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ వచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించిన డేటా అప్డేషన్ మరొక 2 గంటల్లో ముగింపుకు రాబోతోంది. మరొక 2 గంటల్లో మనం ఈ అప్డేషన్ని క్లోజ్ చేయబోతున్నాము. కాబట్టి మీరు త్వరితగతిన ఇంకా ఏదైతే అప్డేషన్ చేయవలసి ఉంటుందో అది వెంటనే చేయవలసిగా కోరుతున్నాను. నేను మీరు ఈ అప్డేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సమాచారం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ తాలూకు సమాచారం రెండింటినీ కూడా మెర్జ్ చేసి మనకి ఫైనల్గా యునీక్ మదర్స్ తాలూకు జాబితా మనకి ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారు ఇవ్వబోతున్నారు. ఏవైనా ఒకవేళ మిగిలిపోయి ఉంటే, ఇంకా ఏమైనా కేసులు మిగిలి ఉంటే గాబరా పడక్కర్లేదు. ముందు మనం, ఎందుకంటే ఇదిలాగ చేసుకుంటూ పోతే ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, కాబట్టి ముందు మనం క్విక్గా విల్ కంప్లీట్ దిస్. ఇంకేమైనా మిగిలి ఉంటే మళ్ళీ మనం తదుపరి చూద్దాము. అలాగే మీకు కొన్ని సందేహాలు, అనాథ పిల్లల గురించి, వారి గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ కేసులన్నీ కూడా మళ్ళీ మనం వివరంగా పరిశీలిద్దాము. ఇప్పుడు దాదాపుగా 99.9% వరకు ముందు మనం ఉన్న డేటాని తొందరగా మనం చేయవలసి ఉంటుంది. 29 కల్లా ఆ యునీక్ మదర్స్ తాలూకు జాబితాలని మీరు జిల్లా కలెక్టర్లతో అప్రూవ్ చేయించి మాకు అందజేసినట్లయితే మనం 9వ తారీఖుకి ఆ తల్లుల తాలూకు బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేయడానికి వీలవుతుంది. కాబట్టి 29 మనం ఫైనల్గా మీరు మాకు అప్రూవ్డ్ లిస్ట్ ఇవ్వాల్సిన గడువుగా భావిస్తూ 2 గంటల్లో డేటా అప్డేషన్ పూర్తి చేయవలసిగా కోరుతూ ఉన్నాను. నేను మరొక మారు మీరు ఇంతదాకా చేపట్టినటువంటి మీ కృషిని అంతటినీ మరొక మారు అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.